Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి కుంభకోణం వీళ్ళంతా బుక్ అయినట్లే. అమరావతి భూ కుంభకోణంలో బయటపడుతున్న పేర్లు చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సిఐడి విచారణలో సిఆర్డీఏ మాజీ కమిషనర్ చిరుకూరి శ్రీధర్ చెప్పిన అనేక విషయాలను గమనిస్తే మాజీ మంత్రి పి నారాయణతో పాటు కొందరు ఐఏఎస్ అధికారులు ప్లస్ ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి కుంభకోణంలో గట్టి పాత్రే ఉన్నట్లు అర్థమవుతోంది. శ్రీధర్ చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న విషయాలను చూస్తూ ఉంటే కుంభకోణానికి దారితీసిన అనేక విషయాలను సిఐడి విచారణలో పోసగుచ్చినట్లు చెప్పినట్లే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే సిఆర్డీఏని ప్రకటించే ఏడాది ముందుగానే తూళ్లూరు మండలంలోని రెవెన్యూ రికార్డులను అప్పటి మంత్రి నారాయణ తెప్పించుకున్నట్లు శ్రీధర్ చెప్పారట. అలాగే అసైన్డ్ భూములను డీనోటిఫై చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, తాను చెప్పినా నారాయణ వినిపించుకోలేదని చిరుకూరి స్పష్టంగా చెప్పారట. సరే, ఈ విషయాలను పక్కన పెట్టేస్తే బ్రహ్మానందరెడ్డి అనే రియాల్టర్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో తాను 50 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ కొన్నట్లు అంగీకరించారు. తనలాగే చాలామంది రియాల్టర్లు అసైన్డ్ భూములు కొన్నారని రెడ్డి చెప్పారు. అసైన్డ్ భూముల కొనుగోలుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ జీవో రిలీజ్ చేసిన కారణంగానే తాము భూములు కొన్నట్లు చెప్పారు. నిజానికి ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అసైన్డ్ భూముల డీ నోటిఫై చేయాలంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే సాధ్యం. శ్రీధర్ చెప్పిన విషయాల ప్రకారం అయితే మాజీ మంత్రి నారాయణతో పాటు ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావులు గట్టిగా తగులుకున్నట్లే అనుమానంగా ఉంది. ఐఏఎస్లు తగులుకుంటే నారాయణ పాత్ర బయటకు వస్తుంది, నారాయణ తగులుకుంటే చంద్రబాబు నాయుడు పాత్ర బయటపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరినీ నడిపించింది చంద్రబాబే కాబట్టి. ఈరోజో రేపో ఐఏఎస్లు ప్లస్ నారాయణలను విచారణకు పిలిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. చూద్దాం విచారణలో వాళ్ళేం చెబుతారు.